వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మళ్లీ అధికారంలోకి రాబోతున్నాం, 22 ఎంపీ సీట్లు గెలవబోతున్నామన్న జగన్. ఈసీ ముందుకు ఏపీసీఎస్ డీజీపీ, హింసాత్మక ఘటనలపై వివరణ. పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో పురోగతి, 13 మంది నిందితులు అరెస్టు చేసిన పోలీసులు. కేజ్రీవాల్ ఎప్పుడు లొంగిపోవాలో తమ ఆదేశాల్లో స్పష్టంగా ఉంది, కేజ్రీవాల్ వ్యాఖ్యలపై స్పందించిన సుప్రీంకోర్టు. హైదరాబాద్లో భారీ వర్షం, లోతట్టు ప్రాంతాలు జలమయం. సిఏఏను రద్దు చేసే దమ్ము ఎవరికి లేదు, కాంగ్రెస్ ప్రజల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తుందన్న మోదీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తోంది, నగరం మొత్తం కుండపోత కురుస్తుంది. గంట నుంచి అల్లకల్లోలం సృష్టిస్తున్నాడు వరుణుడు. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దిల్సుఖ్ నగర్, చైతన్యపురి, సైదాబాద్, లక్డికపుల్, బంజారాహిల్స్, ఎల్బీ నగర్, నాగోల్లో వర్షం కురుస్తుంది. భారీ వర్షానికి ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం మరికొద్దిసేపట్లో నగరమంతటా విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. భాగ్యనగరంలోనే కాకుండా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 2 గంటల్లో ఆయా జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు ఐపీఎల్ మ్యాచ్కు వానగండం, ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఈరోజు రాత్రి ఉప్పల్ వేదికగా గుజరాత్, హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరగనుంది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. వర్షంపై మరింత సమాచారం మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. రైట్ రహీం, హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మారింది. ఒక 20 నిమిషాల ముందు నుంచి కూడా హైదరాబాద్లో చుట్టుపక్కల మొత్తం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతున్నాయి. అయితే కొన్ని చోట్ల కుండపోత వర్షం కురుస్తుంది. ఇప్పటి అంటే వర్షం సంబంధించి వాతావరణ కేంద్రం కొంచెం ముందుగానే హెచ్చరించింది. అయితే వాతావరణ కేంద్రం హెచ్చరించినట్టు ప్రకారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలని చెప్పారు. కానీ ప్రస్తుతం హైదరాబాద్ వ్యాప్తంగా కూడా పలు చోట్ల భారీ వర్షం నమోదవుతుంది. అంటే 4 నుంచి 5 సెంటీమీటర్ల పైగా వర్షపాతం అనేది మనకు హైదరాబాద్లో ప్రస్తుతం నమోదవుతుంది. ఇంకా ఒకవేళ ఇదే వర్షం కనుక ఈ ప్రస్తుతం పడుతున్న ఇదే వర్షం మరొక గంట పాటు కూడా హైదరాబాద్లో కొనసాగితే మొత్తం హైదరాబాద్ అంతా కూడా అస్తవ్యస్తం అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీట మునిగడం, అదేవిధంగా ప్రధాన రహదారులన్నీ కూడా నీట మునిగి అటు ట్రాఫిక్కి అంతరాయం కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇక ఇదే నెలలో ఒక 9 రోజుల ముందు సరిగ్గా మే 7వ తేదీ సాయంత్రం పడ్డ వర్షానికి హైదరాబాద్ అంతా కూడా అస్తవ్యస్తం అయిపోయింది. మళ్ళీ తిరిగి అదే అంతటి స్థాయి వర్షం ఈరోజు మళ్ళీ పడుతుంది. ఇక ఈ ప్రస్తుతం పడుతున్న వర్షం సాయంత్రం 7 గంటల వరకు కూడా కొనసాగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం కొద్దిసేపటి క్రితమే తెలిపింది. ఇక వర్షం కారణంగా హైదరాబాద్లో ఈరోజు జరగాల్సిన సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటన్స్ మ్యాచ్ కూడా ఈరోజు రద్దయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే అటు స్టేడియం
పిచ్ మీద పూర్తిగా కవర్లతోటి స్టేడియం సిబ్బంది మొత్తం కప్పేశారు. ఇక హైదరాబాద్లో ఒక 3 నుంచి 4 సెంటీమీటర్ల వర్షం ఒక గంట వ్యవధిలో పడితే మొత్తం నీట ప్రధాన రహదారులతో పాటు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీట మునిపోతాయి. మ్యాన్హోల్ సైతం కూడా నోర్లు తెరుచుకొని బయటకి పొంగి పొర్లుతూ ఉంటాయి. ఇప్పటికే హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి అటు జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్ని అలర్ట్ చేసింది. రాబోయే 3 గంటల పాటు కూడా ఎవరు బయటికి రావద్దని, అత్యవసరమైతే తప్ప ఎవరు కూడా బయటికి రావద్దని కూడా గద్వాల విజయలక్ష్మి మేయర్ సూచించారు. ఇక జిహెచ్ఎంసీ సిబ్బందితో పాటు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా రంగంలోకి దిగారు. ఎక్కడైతే వాటర్ లాగింగ్ పాయింట్స్ హైదరాబాద్లో ఉంటాయో ఆ పాయింట్ల దగ్గర వర్షం నీళ్ళను తొలగించేందుకు కూడా డిఆర్ఎఫ్ సిబ్బంది సిద్ధమయ్యారు. ఇక హైదరాబాద్లో సరిగ్గా 20 నిమిషాల ముందు నుంచి కుండపోత కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడడం స్టార్ట్ అయినప్పటికీ కొన్ని చోట్ల అంటే బంజారా హిల్స్, జూబ్లీహిల్స్, పంజాబ్ ఉట, ఉప్పల్ ఇలాంటి సువార్ హైదరాబాద్ సువార్ ప్రాంతాలతో పాటు హైదరాబాద్ సెంటర్ సిటీలోని కొన్ని ప్రాంతాలు కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. అయితే వాతావరణ కేంద్రం మాత్రం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉంటాయని మాత్రమే హెచ్చరించింది. అయితే అందుకు అంచనాలకు మించి హైదరాబాద్లో ప్రస్తుతం వర్షం అనేది కొనసాగుతుంది. ఒకవేళ ఇదే వర్షం కనుక మరో గంట పాటు కూడా ఇదే వర్షం భారీ వర్షం కొనసాగితే హైదరాబాద్ మొత్తం ప్రధాన రహదారులన్నీ నీట మునిగే అవకాశం ఉంటుంది. ఇక సాయంత్రం 5 గంటలు దాటితే ప్రతిరోజు ఎన్నో లక్షల వాహనాలు కూడా బయటకి వస్తాయి. అంటే ఆఫీసులను ముగించుకొని ఉద్యోగులందరూ కూడా తమ తమ ఇళ్లకు వెళ్లేందుకు సాయంత్రం 5 గంటల నుంచే స్టార్ట్ అవుతుంటారు. పీక్ అవర్స్ అని కూడా అంటారు. అంటే 5 నుంచి 9 గంటల వరకు హైదరాబాద్లో మొత్తం రద్దీ అనేది మొదలవుతుంది. ఒకవేళ ఇదే వర్షం ఇలాగే కొనసాగితే హైదరాబాద్లో ట్రాఫిక్ జామ్తో పాటు ప్రధాన రహదారులన్నీ నీట మునిగిపోతాయి. ఉదాహరణకు మనకి 9 రోజుల క్రితం ఇదే హైదరాబాద్లో మే 7న పెద్ద వర్షం పడింది. పంజాగుట్ట ఫ్లైఓవర్తో పాటు బేగంపేట రహదారి ఇలా అన్ని రహదారులన్నీ కూడా నీట మునిగిపోయాయి. డిఆర్ఎఫ్ సిబ్బంది ప్రత్యక్షంగా రోడ్ల మీద దిగి ట్రాఫిక్ పోలీసుల సహాయంతో పాటు ఎక్కడైతే నీళ్లు నిలిచిపోతాయో ఆ నీటిని తొలగించే ప్రయత్నం చేయడంతో ఆ రోజు కొంత తొందరగానే ఆ నీళ్లు వెళ్ళిపోవడం, వర్షం నీళ్లు దారి మళ్ళించడం ఇలాంటివన్నీ జరగడంతో కొంత హైదరాబాద్లో ఆ రోజు ట్రాఫిక్ అనేది కొంత తొందరగానే ఉపశమనం లభించింది. కానీ ఈ రోజు మాత్రం భారీ వర్షం మరింత ఎక్కువగా అంటే 7 గంటల వరకు కూడా భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించిన నేపథ్యంలో అటు జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్తో పాటు డిఆర్ఎఫ్ ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అలర్ట్ అయింది. ఎందుకంటే హైదరాబాద్లో ఒక 3 నుంచి 4 సెంటీమీటర్ల వర్షపాతం ఒక గంట వ్యవధిలో కనుక నమోదైతే అది చాలా పెద్ద వర్షపాతంగా పరిగణిస్తారు. ఇక హైదరాబాద్లో వాటర్ లాగింగ్ పాయింట్స్ దాదాపు 100కు పైగా వాటర్ లాగింగ్స్ హైదరాబాద్లో ఉన్నాయి. మన ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ కింద కొద్దిపాటి వర్షానికే మొత్తం నీట మునిగిపోతుంది. అదే సిచ్యువేషన్ పంజాగుట్ట దగ్గర ఉంటుంది. అదే సిచ్యువేషన్ వాళ్ళు లోతట్టు ప్రాంతాల దగ్గర కూడా అదే నమోదవుతుంది. ఇక మియాపూర్ మెట్రో స్టేషన్, బస్ స్టేషన్ ఇలా ప్రతి చోట కూడా ఇలాంటి నీట మునిగే పరిస్థితులే మనకి రిపీట్ అవుతుంటాయి. రహీం, ప్రస్తుతానికైతే హైదరాబాద్ వ్యాప్తంగా అటు శివారు ప్రాంతాలతో పాటు అటు బాచుపల్లి, గచ్చిపౌలి ఇలాంటి ఏరియాలతో పాటు మొత్తం హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ప్రస్తుతం భారీ వర్షం అయితే కొనసాగుతుంది. రహీం.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ను వైసీపీ బృందం కలవనుంది. రాష్ట్రంలో పోలింగ్ అనంతరం చెలరేగిన హింస, దాని వెనుక ఉన్న కారణాలపై మంత్రి బొత్స సత్యనారాయణ నేతృత్వంలోని బృందం గవర్నర్కు ఫిర్యాదు చేయనుంది. బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు గవర్నర్ను కోరనున్నారు. కాసేపట్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ను వైసీపీ బృందం కలవనుంది. రాష్ట్రంలో పోలింగ్ అనంతరం చెలరేగిన హింస, దాని వెనుక ఉన్న కారణాలపై మంత్రి బొత్స సత్యనారాయణ నేతృత్వంలోని బృందం గవర్నర్కు ఫిర్యాదు చేయనుంది. బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు గవర్నర్ను కోరనున్నారు. కాసేపట్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ను వైసీపీ బృందం కలవనుంది. రాష్ట్రంలో పోలింగ్ అనంతరం చెలరేగిన హింస, దాని వెనుక ఉన్న కారణాలపై మంత్రి బొత్స సత్యనారాయణ నేతృత్వంలోని బృందం గవర్నర్కు ఫిర్యాదు చేయనుంది. బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు గవర్నర్ను కోరనున్నారు. ఏపీలో వైసీపీ మరోసారి ప్రభంజనం సృష్టించబోతుందని సీఎం జగన్ అన్నారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి రాబోతుందని చెప్పారు. గత ఎన్నికల కంటే వైసీపీ అధిక సీట్లలో గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు. మనం చరిత్ర సృష్టించబోతున్నామని చెప్పారు. విజయవాడ బెంజ్ సర్కిల్లో ఉన్న ఐప్యాక్ కార్యాలయానికి జగన్ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నికల ఫలితాలను అంచనా వేశారు. దాదాపు అరగంట సేపు ఐప్యాక్ ప్రతినిధులతో మాట్లాడారు. గత ఎన్నికల్లో 151 అసెంబ్లీ సీట్లు, 22 ఎంపీ సీట్లను గెలిచామని, ఈసారి అంతకన్నా ఎక్కువ సీట్లు గెలుస్తామని జగన్ అన్నారు. ప్రశాంత్ కిషోర్ ఆలోచించలేనన్ని సీట్లు మనకు వస్తాయని చెప్పారు. జూన్ 4వ తేదీన వచ్చే ఫలితాల తర్వాత యావత్ దేశం మన వైపు చూస్తుందని అన్నారు. వచ్చే ప్రభుత్వంలో ప్రజలకు మరింత మేలు చేద్దామని చెప్పారు. రానున్న రోజుల్లో వైసీపీ ఐప్యాక్ ప్రయాణం ఇలాగే ముందుకు సాగుతుందని అన్నారు. Results would be coming up. I promise that this results would ensure that the whole country would stand up and look towards Andhra Pradesh. And that when someone told me last time itself was 151, last time out of 175, 151 itself is a tall number. When someone told me 22 out of 25 itself is a tall number. This time, we're going to beat that record. We will get, we will surpass 151, we will surpass 20. And predominantly, God's grace, touch wood, we've given a good deliverance to the governance. The governance model that was put in place was never seen before. ఏపీ ఫలితాలపై ఇటీవల ప్రముఖ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో జగన్ తిరిగి అధికారంలోకి రావడం చాలా కష్టమనే అభిప్రాయం వ్యక్తం చేశారు. గడిచిన 5 ఏళ్లలో జగన్ రాష్ట్ర అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ప్రజల ఆంక్షలకు భిన్నంగా వ్యవహరించారని అన్నారు. ఆయన ప్రొవైడర్ మోడ్లోనే ఉండిపోయారని,
చక్రవర్తుల మాదిరిగా తాయిలాలతోనే సరిపెట్టారని విమర్శించారు. ఆయన పాలనలో అనేక తప్పిదాలు జరిగాయని, వాటిలో ప్రజలకు నగదు బదిలీ చేసి ఉద్యోగాలు కల్పించలేదని వివరించారు. ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘెల్ మాదిరిగానే పనిచేశారని పేర్కొన్నారు. తాజాగా ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలపై జగన్ స్పందిస్తూ కౌంటర్ ఇచ్చారు. This reserves would ensure that the whole country would stand up and look towards Bangladesh. When someone told me last time itself was 151, last time out of 175, 151 itself is a tall number. 22 out of 25 itself is a tall number. This time, we're going to beat that record. We will get, we will surpass 151, we will surpass 90. And predominantly, God's grace, touch wood, they've given a good deliverance of the governance. The governance model that was put in place. పోలింగ్ వేళ అల్లర్లతో ఆంధ్ర అట్టుడికిపోయింది. రాజకీయ కక్షలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. 2 రోజుల పాటు దాడులు, ఘర్షణలతో హైటెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. అయితే ఈ పరిణామాలపై స్పందించిన ఈసీ, మీరుండి లాభమేంటని ఉన్నతాధికారులపై సీరియస్ కాగా, అదే ఎన్నికల సంఘం పోలీసుల తీరుపై అటు అధికార పక్షం, ఇటు విపక్ష కూటమి విమర్శలు గుప్పిస్తుంది. ఒకరిపై ఒకరు దుమ్మెత్తుసుకుపోసుకుంటున్నారు. ఖాకీలు సహా ఎన్నికల సంఘం పార్టీలకు కొమ్ము కాశాయంటూ ఎవరికి వారు ఆరోపిస్తున్నారు. మరి ఈసీ ఒకే పార్టీకి వత్తాసు పలికిందా? పోలీసులు పార్టీ నేతల కనుసన్నల్లోనే ఉన్నారా? రాష్ట్రంలో హైటెన్షన్ వాతావరణానికి వారి నిర్లక్ష్యమే కారణమా అన్నది ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్లో హీట్ పుట్టిస్తున్న అంశం. మరి ఎవరి మాటల్లో ఎంత నిజముంది? వాచ్ ది స్టోరీ. ఏపీలో పోలింగ్ వేళ రాష్ట్రం రణరంగంగా మారింది. పోలింగ్ ముగిసినా ఉద్రిక్తతలు చల్లారడం లేదు. ఘర్షణలు, దాడులతో ఏపీ వ్యాప్తంగా హైటెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. టీడీపీ వర్సెస్ వైసీపీ వ్యవహారంతో ఒక్కసారిగా రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. ఇరు వర్గాలు దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనలపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ముఖ్యంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, రాష్ట్ర డీజీపీ హరీష్రావు గుప్తాలపై మండిపడ్డ ఈసీ వారిద్దరికీ సమన్లు జారీ చేసింది. ఏపీలో పోలింగ్ తర్వాత చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై వివరణ కోరింది. వ్యక్తిగతంగా ఎన్నికల సంఘం ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. పల్నాడు, చంద్రగిరి, తిరుపతి, తాడిపత్రి, నంద్యాల జిల్లాలో జరిగిన హింసను ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారంటూ చురకలంటించింది. పోలింగ్ జరిగి 2 రోజులు కావస్తున్నా రాష్ట్రంలో జరుగుతున్న హింసాత్మక ఘటనలు, అల్లర్లు అదుపులోకి తీసుకురాకపోవడంపై ఫైర్ అయింది. ఈసీ ఆదేశాల మేరకు ఢిల్లీ వెళ్లనున్నారు ఏపీ సీఎస్ డీజీపీ. అయితే ఈ పరిణామాలు ఏపీ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారాయి. ఇక ఏపీలో ఘర్షణలపై వైసీపీ టీడీపీల మధ్య డైలాగ్ వారు ముదురుతోంది. పోలీసులపై ఇరు పార్టీల నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అధికార పార్టీ మాట వింటున్నారని తెలుగు తమ్ముళ్లు ఆరోపిస్తుంటే అవే విమర్శలు వైసీపీ కూడా చేస్తూ కౌంటర్ ఇస్తుంది. ఇక ఇదే విషయంపై డీజీపీ హరీష్ రావు గుప్తాను కలిసి ఫిర్యాదు చేశారు అధికార పార్టీ నాయకులు. పోలీసులు ఎన్నికల నిర్వహణలో విఫలమయ్యారని వైసీపీ నేత అంబటి రాంబాబు ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దుస్థితి రావడం దారుణమని, టీడీపీ, జనసేన, బీజేపీ ఇచ్చిన ఫిర్యాదు వల్లే ఈసీ అధికారులను మార్చారన్న అంబటి, అధికారులను మార్చాక హింస జరగడమేంటని ప్రశ్నించారు. అధికారులను బదిలీ చేయడం వల్ల నష్టం జరిగిందన్నారు. ఏజెంట్లు చెప్పలేదు అన్నారు. భయభ్రాంతులకు అయినటువంటి పోలింగ్ ఆఫీసర్లు రాస్తారా లేక కుయ్యుడు అయి ఉండొచ్చు కదా. అందువల్ల నేను ఒక మాట చెప్పాను. ఏం చెప్పారంటే మీరు వెబ్ కెమెరాలు పెట్టారు కదా, మీ సీది వెబ్ కెమెరాస్ ఓపెన్ వెబ్ కెమెరాస్ ఓపెన్ చేసి దాని నేను చెప్పింది ఉంటే చెప్పండి. ఒకడే 4-5 గుర్తేసుకుంటున్నాడు అనుకోండి, అది వెబ్ కెమెరాలు కనిపిస్తుంది కదా, వెబ్ కెమెరాలు ఎందుకు పెట్టారు, షోకి పెట్టారా, వాటిని ఓపెన్ చేయాలి కదా. మేము ఆరోపణ చేస్తే, ఓపెన్ చేస్తే మేము చెప్పింది దానిలో ఉంటే దెన్ యూ హ్యావ్ టు టేక్ యాక్షన్. దట్ ఇస్ ద లాజిక్. ఆ లాజిక్ని కూడా ఎలక్షన్ కమిషన్ కాదంటే ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడినట్టుగా మేము భావించవలసి ఉంటుంది. అలాగే టీడీపీ ఉద్దేశపూర్వకంగా దాడులకు దిగిందని మాజీ మంత్రి పేర్ని నాని కూడా ఆరోపించారు. పోలీసులు పూర్తిగా ఎన్నికల విధుల్లో విఫలమయ్యారని, పోలీసులు చేస్తున్న తప్పుడు చర్యలపై వైసీపీ నేతలు తిరుగుబాటు చేశారని అన్నారు. పల్నాడు జిల్లాలో టీడీపీ విధ్వంసం చేస్తుందని, అయినా జిల్లా ఎస్పీ స్పందించలేదని మండిపడ్డారు. రిటైర్డ్ అయిన దీపక్ మిశ్రా అనే అధికారిని తీసుకువచ్చి పోలీస్ అబ్జర్వర్గా వేశారని ఆరోపించారు. పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని విమర్శలు గుప్పించారు. తెలుగుదేశం పార్టీ దుడుకు చర్యలు, దుందుడుకు చర్యలు, దౌర్జన్య కాండలు చేస్తున్నంతసేపు పోలీస్ వ్యవస్థ కళ్ళప్పుకించి చూస్తూ వారి జోలికి వెళ్లకుండా, కట్టడి చేయకుండా
ఉద్దేశపూర్వకంగా తెలుగుదేశం పార్టీ వారితో లోబడిపోయి లొంగిపోయి ఎక్కడన్నా వైసీపీ వాళ్ళు తెలుగుదేశం చేసినటువంటి దాడులకి తిరుగుదాడి చేస్తుంటే లేకపోతే ఆత్మరక్షణ కోసం వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం తిరగబడుతుంటే మొత్తం వైసీపీ వాళ్ళందరి మీద కూడా తప్పులు చేసింది. మరోపక్క ఓటమి భయంతో వైసీపీ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు టీడీపీ నేతలు వర్ల రామయ్య, దేవినేని ఉమా, నక్కా ఆనందబాబు. పోలీసులు ఇంకా జగన్ కనుసన్నాలనే నడుస్తున్నారని, రౌడీలు గోండాలను జగన్ రెడ్డి పెంచి పోషిస్తున్నారని ఫైర్ అయ్యారు. పోలింగ్ తర్వాత కూడా దాడులు చేస్తున్నారంటే ఏమనాలని వారు నిలదీశారు. తమ పార్టీ కార్యకర్తలు నాయకులే లక్ష్యంగా దాడులు చేశారని, చంద్రగిరిలో పులవర్తి నానిపై హత్యాయత్నం చేశారని, హింసా రాజకీయాలకు పాల్పడిన వైసీపీకి ప్రజలే బుద్ధి చెబుతారని ధ్వజమెత్తారు. అరాచకం మొదలుపెట్టారు, పోలింగ్ బూత్లు క్యాప్చర్ చేయాలని మొదలుపెట్టారు. పోలింగ్ బూత్లో ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీకి సానుభూతి పరులు ఓటర్స్ కనపడితే అక్కడ విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నం చేశారు. ఈ రకంగా అలజడి సృష్టించి వాళ్ళ ఓట్ల వరకు వాళ్ళు వేయించుకొని మిగతా ఓట్లు పోలింగ్ బూత్లోకి రాకుండా ఓట్లు వేయకుండా చూడాలని ప్లాన్ బిని ప్రవేశపెట్టారు. చంద్రగిరిలో పులివర్తి నాని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మీద ఏ విధంగా హత్యాయత్నం చేశాడో చూశాం. అదేవిధంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో అనంతపురంలో జరిగినటువంటి తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఇంటి మీద జరిగినటువంటి దాడులు చూసాం. అనేక దాడులు ఇవన్నీ కూడా మీడియా ముఖంగా మనకు అందినాయి, కానీ గ్రామాల్లో పట్టణాల్లో అనేక ప్రాంతాల్లో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మరి ఇవాళ కూడా కొంతమంది తీసేసిన పోలీస్ ఉన్నతాధికారులు కొంతమంది తాడేపల్లి కొంపలో కూర్చొని సజ్జల డైరెక్షన్లో, హిట్లర్ జగన్ రెడ్డి డైరెక్షన్లో మీరు అమాయకులైన కార్యకర్తలని నాయకుల్ని ఇవాళ బలి చేస్తూ ఉన్నారు. ఇప్పటికే చెప్తా ఉన్నాం, ఓటమి భయంతో జగన్ రెడ్డి ఈ రెచ్చగొట్టే కార్యక్రమాలు చేపిస్తా ఉన్నాడు. ఇకపోతే పోలింగ్ జరుగుతుండగానే ఏపీలో రాజకీయ కక్షలు భగ్గుమంటున్నాయి. 2 రోజులైనా ఎవరికి ఎవరు తగ్గేదిలే అంటూ టీడీపీ వైసీపీ వర్గాలు ఘర్షణలు దాడులకు పాల్పడ్డారు. దీంతో తాటిపత్రి, తిరుపతి, కారంపూడి ప్రాంతాలు రణరంగంగా మారాయి. ఈ ఘటనలనే ఈసీ వివరణ కోరుతూ ఏపీసీఎస్ డీజీపీలకు సమన్ జారీ చేసింది. మరి వీరిద్దరూ ఢిల్లీ వెళ్ళాక ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఈసీ ఎవరిపై ఎలాంటి చర్యలకు పూనుకుంటుంది అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.